ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి కొండాపూర్ గ్రామాలలో భారత రాష్ట్ర సమితి సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థి కె తారక రామారావుకు మద్దతుగా పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని, మరోసారి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పార్టీ మేనిఫెస్టో అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జీలు తన్నీరు బాపురావు, చీటి వెంకట నరసింగరావు, బత్తుల అంజయ్య, మహేందర్ రెడ్డి, రాజమల్లు, రాజలింగం గౌడ్ కార్యకర్తలు ఉన్నారు. యాభై పథకాలు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఘనత ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, ఎక్కడ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మనం పోగొట్టుకోవద్దు, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకోవద్దు. మన కారు సర్కారు అనేటువంటి నినాదంతో మనం అందరం ముందుకోవాలి. కొండాపూర్ గ్రామం అంతా ఏకతాటిగా మా వెంట ఉండాలి, కేసీఆర్ వెంట ఉండాలి. మనం అందరం కలిసి తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీని ఇద్దామని చెప్పి మీ అందరికీ మరి ఒకసారి మీ సహాయ సహకారాలు ఎప్పటికి కూడా కారు పైన కేసీఆర్ పైన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కొండాపూర్ గ్రామ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ ముందర మాట్లాడుతున్నా. సర్పంచ్ ఉన్నప్పుడు మాట్లాడినా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. కేసీఆర్ గవర్నమెంట్ రాకంటే ముందు ఒక 1 ఇయర్ ముందు నేను మీకు సర్పంచ్ ఇక్కడే ఉన్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సర్పంచ్ ఉన్నా. మీకు మాకు మన అందరికీ తెలుసు, 2013లో మన కొండాపూర్ ఎట్లుండే, ఇవాళ 2023లో కొండాపూర్ ఎట్లుంది. మీ అందరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే గ్రామం ఎట్లా అభివృద్ధి చెందింది, అది ఎవరి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందిందో మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఇవాళ సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కొండాపూర్ గ్రామంలో గడిచిన 9 ఏళ్లలో మీకు తెలుసు అన్ని గ్రామాల కంటే కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏ గల్లీ చూసినా సీసీ రోడ్డు మొదలుపెట్టుకుంటే, ఇవాళ ఒకరోజు మనం గాంధీ దగ్గర బస్సు పోవాలంటే తిరిగని పరిస్థితి ఉంటుండే. మీకు తెలుసు మనం కొండాపూర్ వాగు నుంచి నారాయణపూర్ నడవనీకి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం.